హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని జీడాల. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? వీడియో దేని గురించి అంటే, నేను మా అక్క కలిసి నిన్న చేపల పచ్చడి పెట్టినుండే, నిల్వ పచ్చడి. ఆ ప్రాసెస్ మీకు చూపిద్దామని వీడియో రికార్డ్ చేసిన. చూడండి ఎలా ఉందో చెప్పండి. చేపల్ని మంచిగా గడుక్కున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకొని వాటికి మంచిగా ఉప్పు పసుపు బాగా పట్టించి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తాయి అన్నమాట. చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. ఇట్లా గట్టిగా వస్తే మనకేందంటే పచ్చడి అనేది చాలా రోజులు నిలువ ఉంటుంది. ముందు ప్రాసెస్గా చూడండి, మీరు కంటిన్యూస్గా వస్తూ ఉంటారు. మనం ఎందులోనైతే ఫిషెస్ని ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్లో మనము తాలింపు వేసుకోవాలి. మనం తీసుకోవాల్సినవన్నీ ఇది ధనియాల పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, ఆవా పొడి, కారం, పసుపు, లాస్ట్కి కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేయాలన్నమాట. అండ్ గరం మసాలా కూడా యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ఇందులో యాడ్ చేయాలి. ప్రాసెస్ చూస్తూ ఉండండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం వేగాలి. గ్యాస్ తక్కువ పెట్టు. స్మెల్ అంతా పోయేటట్టుగా వేయించుకోవాలి ఫస్ట్. ఓకే, ఎంత ఉంటుంది ఆయిల్? ఒక హాఫ్ కేజీ అంత ఉంటుంది. హాఫ్ కేజీ ఫిష్ కేజీ ఉందా? కేజీన్నర. కేజీన్నర అంటే ఇంకా ఆయిల్ పడుతుంది కానీ ఎక్కువ అయిపోతుంది. మనం నార్మల్గానే తీసుకుంటాం కదా ఆయిల్, అందుకనే నేను తక్కువ మొదటిలో తీసుకున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ కారం వేద్దాము. ఇది ఆఫ్ చేసేసుకుంటా ఇప్పుడు. ఇది గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నా. ఓకే, అది అవసరం లేదు. ఇందులోనే సరిపడా నేను కొలతలు వాడను, అందాదలానే వేసుకుంటా. ఫస్ట్ ఏంటిది, జీలకర్ర పొడి. జీలకర్ర పొడి ఓకే 2 స్పూన్స్ వేస్తున్నా. ఫస్ట్ అన్నీ వేసేసుకున్నా. అన్నీ వేసిన తర్వాత కలిపేసి ఇది మెంతి పొడి 1/2 టీ స్పూన్ ఎక్స్ట్రా వేస్తున్నా. నెక్స్ట్ ధనియాల పొడి. ఇది ఆవ పొడి 2 స్పూన్స్ వేస్తున్నా. ఒక స్పూన్ మసాలా, గరం మసాలా. గరం మసాలా ఇందులో చెక్క అన్ని స్పైసెస్ అన్ని కలిసినాయి. నెక్స్ట్ కొంచెం పసుపు వేస్తున్నా. ఎంత
కొంచెం ఉప్పు వేస్తున్నా. తర్వాత టేస్ట్ తగ్గట్టు వేసుకున్నా. ఇప్పుడు పీసెస్ అన్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాం. ఆయిల్ ఇంకా ఎక్కువైతే ఇది రేపు ఈరోజు కాకుండా రేపు మొక్క మంచిగా ఊరి ఆయిల్ అనేది బయటకు వస్తుంది, సరిపోతుంది ఆయిల్. ఒక 4-5 మీడియం సైజు నిమ్మకాయలు ఒక 4-5 రసం తీసుకున్నా. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఇది? 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది, నిమ్మరసం వేస్తాం కాబట్టి. అప్పుడు రోజు నాన్ వెజ్ తో నాట్లాంటి వాళ్ళు, నాన్ వెజ్ ప్రియులు రోజు మంచి తినొచ్చు. ఇప్పుడు చల్లారి అలా డబ్బులకి ఎత్తుకోవాలంటే, ఇది వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత జార్లోకి ఎత్తుకుంటే కంప్లీట్. ఎలా ఉంది ఇది? ఒక 2-3 డేస్ వరకు మనం తర్వాత తింటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది, అండ్ ఆయిల్ కూడా పైకి తేలుతుంది అనమాట. ఇప్పుడు ఇప్పుడే పెట్టినాం కాబట్టి వెంటనే రాదు కదా, సేమ్ మనం మామిడికాయ పచ్చడి లాగానే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఎవరైతే నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు ఆల్, థ్యాంక్ యూ సో మచ్.